నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని మున్సిపల్ స్కూల్లో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మరియు పట్టణ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అంజయ్ కుమార్ రెడ్డి పాల్గొని మందులను పంపిణీ చేశారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులు ఆయన మంచితనానికి సేవాభావానికి నిదర్శనమని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేకు దీవెనలు ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ, అత్యధిక మెజారిటీతో గెలవబోయే శ్రీధర్ రెడ్డిని ప్రజలంతా దీవించాలని, పేద ప్రజలకు ఉపయోగపడేలా పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు రూరల్లో 30 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ప్రజలందరూ ఎలా ఉండేది, ఏదైనా ప్రమాదకరమైన దెబ్బలు వస్తే దేవుడే ఉన్నాడు, మనం ఏం చేద్దాం, మా కర్మాన్ని దేవుడు కుదిరిపెట్టిన పరిస్థితులు, అంటే వైద్యం చేయించుకోలేక పేద పరిస్థితుల వల్ల ఆ విధంగా ఉండి అసువులు బాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవానికి ఈ ఆరోగ్య భద్రత కల్పించాలి, ఎటువంటి జబ్బు వచ్చినా వాళ్ళకి ప్రభుత్వం రక్షణగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు, అంతకుముందు చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, 28 రాష్ట్రాలు ఉండే అప్పుడు రాష్ట్రం విభజన జరగకముందు, విభజన జరిగిన తర్వాత 28 రాష్ట్రాలు అయినాయి. కానీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని తలంచిన పరిస్థితి లేనే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి పేదలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించినటువంటి వ్యక్తి ఆయన. ఆరోగ్య భద్రతే కాదు, ఆహార భద్రత, ఇంటి భద్రత, పిల్లల చదువు భద్రత, ఇవన్నీ కూడా కల్పించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ కార్యక్రమం ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా పరిస్థితులు కుంటినడక నడుస్తుంది. ఇక్కడ వైద్య సదుపాయాలు సరైన లేక ప్రమాదకరమైనటువంటి జబ్బు వస్తే ఏదో హైదరాబాదు, చెన్నైయో, బెంగళూరు వెళితే వాళ్ళకి ఏమి ఇవ్వడం లేదు, సహాయం జరగడం లేదు, వాళ్ళు చాలా అవసరపడుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మీ అందరి దయ వల్ల ఆయన అధికారానికి రావడం జరిగితే మా తండ్రి గారి కంటే ఆయన ఒక అడుగు ముందుకు వేసి, నేను 2 అడుగులు ముందుకు వేసి అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తానని చెప్తున్నారు. మనం దాన్ని తప్పనిసరిగా నమ్మేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. నెల్లూరులో నగర ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అనిల్ యాదవ్ గారు వారికి రావాల్సిందిగా కోరుతున్నాం, వేదిక మీదకి రావాల్సిందిగా. ఆ పరిస్థితుల్లో మరి ఈనాడు మనం చూస్తున్నాం, పరిపాలకులు అందరికీ కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ రక్షణగా ఉండాలి ఆయన, మనందరి భద్రత కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. మొన్న ఈ మధ్యనే పోయిన నెల 25వ తేదీ మన పార్టీ నాయకుడి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం చూస్తాం. ఎంత దారుణమైన విషయం అండి అది, ఎంత దుర్మార్గమైన విషయం. ఆ చిన్న కుర్రవాడు, అతనికి ఏం పని ఉందండి జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించవలసిన అవసరం? మరి అతను అంత ప్రయత్నం చేశాడు అంటే దానికి ప్రోద్బలము, ప్రోత్సాహము, అతనికి ఏ విధంగా ఆశలు పెట్టారో నీకు జాగ్రత్తగా చూ, నీకేం కాదు మా మంది ప్రభుత్వం, తర్వాత నీకు ఎన్ని ఎంత డబ్బులు సమకూరుస్తామన్నారో, ఏ విధంగా లబ్ధి చేకూరుస్తామన్నారో, అతన్ని ఆ విధంగా ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసే ప్రయత్నం చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను. దానికి మనం అందరం కోరేది, రాష్ట్ర ప్రజలందరం కూడా కోరేది, ఇప్పుడు అది ఎవరో నిగ్గు తేల్చమని మాత్రమే కోరుతున్నాం. నిన్న చంద్రబాబు గారు సిబిఐకి నో ఎంట్రీ అంటున్నారు మన రాష్ట్రంలో, అంటే ఒకవేళ కోర్టు డైరెక్షన్ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఆయనకు ప్రమాదం వస్తుందని భావిస్తున్నాడేమో. మరి కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ తప్పనిసరిగా జరుగుతుంది, అప్పుడు దోషులు ఎవరో బయటకు వస్తారు. ఏదేమైనా రాష్ట్రంలో పోకడ సరిగా లేదు, పరిపాలన సరిగా లేదు, మనం దీన్ని మార్చవలసిన పరిస్థితి ఉంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితులు దయచేసి అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు చేసినటువంటి మెడికల్ క్యాంపు సౌకర్యాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
తను విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా 30 క్యాంపులు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 5 క్యాంపులు నిర్వహించారు. దానికి వ్యయ ప్రయాసాలు అయినా కూడా తను ఆ బాధ్యత చేకూర్చడం అనేది చాలా సంతోషం, చాలా అభినందనీయమని కూడా నేను మనవచేస్తూ, ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం అంటే బహుశా శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదించడమే. ఆ విధంగా ఏదన్నా చేయవలసి వస్తే, పోటీ చేయవలసి వస్తే పార్లమెంట్ సభ్యుని కూడా ఆశీర్వదించవలసి వస్తుంది. దయచేసి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదకారిగా తయారయ్యాడు మన ముఖ్యమంత్రి గారు. ప్రాణాలు కాపాడవలసిన వ్యక్తి, అందరి ప్రాణాలను కాపాడవలసిన వ్యక్తి ఈ పద్ధతులు కూనుకోవడం అనేది, నీకు ధైర్యం ఉంటే నువ్వు నిర్దోషుని నిరూపించుకో, సరైనటువంటి ఎంక్వైరీ వేయి, సరైన విచారణ జరిపించు. ఏ మాత్రం ముఖ్యమంత్రి గారికి సంబంధమే లేదని నిరూపించండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చెప్పారు కదా, ఆయన చేయించుకున్నాడు కోడికత్తి అని ఎగతాళి చేస్తున్నారు. ఆ కోడికత్తితో అట్లంటే అయిపోద్ది మన పని. అది తగలరాని చోట తగిలితే పోయిందా మరి, కానీ దాన్ని ఎగతాళి చేస్తున్నాడు. ఈ పత్రికలు కూడా అన్ని పత్రికలు వాళ్ళయే, టీవీలు వాళ్ళయే. అందువల్ల ఏం చేద్దాం మనం, మనకై మనం నిర్ణయించుకోవాలా, మనకై మనం ఒక దృఢ నిశ్చయానికి రావాలి. ఏ పరిస్థితుల్లో కూడా ఈ మోసాన్ని అరికట్టాలి అనే నిర్ణయానికి వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఎవరు రక్షించలేరని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని మనుగడకి కష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తూ, దయచేసి అందరూ ఆలోచించవలసిందిగా. ఎందుకంటే ఇప్పుడు మనం రాజకీయాల్లో ఉన్నాం, కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మెడికల్ క్యాంపులో కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారేమో అనుకోవద్దు దయచేసి. మరి ఈ మెడికల్ ఫెసిలిటీ మన శ్రీధర్ కలుగజేసినటువంటి సౌకర్యాన్ని బాగా ఉపయోగించుకోండి. రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి, మంచి పరిపాలన వస్తుంది. తప్పనిసరిగా అందరికీ సుఖంగా సంతోషంగా ఉండే రోజులు వస్తాయని కూడా మనవి చేస్తూ, ఏదేమైనా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు.